వెల్కమ్ టు ఆల్ బిఏ ఫైనల్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సార్వభౌమత్వ రాజ్య వ్యవస్థ అవతరణ అభివృద్ధి ఆధునిక అంతర్జాతీయ రాజకీయాలకు జాతీయ రాజ్య వ్యవస్థ ప్రధాన ప్రాతిపదిక అయి ఉన్నది రాజ్య వ్యవస్థను ఐరోపా రాజ్య వ్యవస్థ అని జాతీయ రాజ్య వ్యవస్థ అని కూడా అందరూ పామర్ అభిప్రాయం ప్రకారం జాతీయ రాజ్య వ్యవస్థ అనగా ప్రజలు సార్వభౌమాధికారం గల రాజ్యాలుగా ఏర్పడి వివిధ పద్ధతులలో వివిధ స్థాయిలలో పరస్పరం ప్రతిస్పందిస్తూ ఉండే రాజకీయ జీవన విధానాన్ని జాతీయ రాజ్య వ్యవస్థ అందురు జాతీయ రాజ్యాల మధ్య వైషమ్యాలు పరస్పర సహకారము రెండూ ఉంటాయి ఈ రాజ్యాలు తమ ఉనికిని పరిరక్షించుకోవడానికి శాంతియుత పద్ధతులను అనుసరిస్తాయి శాంతియుత పద్ధతులు విఫలమైనప్పుడు బలప్రయోగ పద్ధతులను ఉపయోగిస్తాయి జాతీయ రాజ్యములు తమ సొంత జాతీయ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాయి మెకైవర్ అభిప్రాయంలో జాతీయ భావం అనేది ఒక సామాజిక సాంస్కృతిక పరమైన భావాల సముదాయము ఇటువంటి ఒకే రకమైన భావాలు కలిగిన ప్రజా సముదాయమే జాతీయ సముదాయము రాజకీయముగా వ్యవస్థీకృతమై స్వతంత్రంగా వ్యవహరించగలిగినప్పుడు దానిని జాతీయ రాజ్యము అని చెప్పవచ్చును జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి కారణాలు జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి అనేక కారణాలు దోహదపడినాయి నెంబర్ వన్ జాతీయ భావ వ్యాప్తికి దోహదము చేసిన కారకాలలో పవిత్ర రోమన్ సామ్రాజ్యం బలహీనం కావటం ఒక కారకం ఐదవ శతాబ్దం అనంతరం రోమన్ చక్రవర్తి అధికారం తగ్గి వివిధ రాజ్యాలలో రాజులు ప్రాబల్యం ప్రాబల్యం పెరిగింది పదిహేను పదహారవ శతాబ్దాలలో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం మత సంస్కరణ ఉద్యమాలు కూడా పరోక్షంగా పవిత్ర రోమన్ సామ్రాజ్యం బలహీనపడటానికి రాజుల ప్రాబల్యం పెరగటానికి తోడ్పడినాయి ఈ ఉద్యమాలు ప్రజలలో జాతీయ భావం పెంపొందడానికి తోడ్పడినాయి రాజకీయాల నుండి మతాన్ని వేరు చేయటానికి ప్రయత్నాలు మొదలైనాయి మతాధిపతులకు వ్యతిరేకంగా రాజుల అధికారాన్ని సమర్థించడం జరిగింది ఒకవైపున ఆంతరంగిక శక్తుల వలన అనైక్యము చెందుతూ మరొక వైపు రాజుల యొక్క రాజకీయ అధికారంతో జీవన్మరణ సమరము కొనసాగించుచు రోమన్ సామ్రాజ్యము క్రమముగా అంతమొందినది నెంబర్ టూ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం ఫలితంగా జరిగిన భూగోళ పరిశోధనలు ఐరోపాలో వాణిజ్యము పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి తోడ్పడినాయి వాటి కారణంగా ఐరోపాలో మధ్యతరగతి వర్గం ఏర్పడింది ఈ నూతన మధ్యతరగతి వర్గం భూస్వాములకు మతాధిపతులకు వ్యతిరేకంగా రాజుల నిరపేక్ష అధికారాన్ని సమర్థించినారు రాజకీయాలలో మతాధిపతుల ప్రాబల్యం తగ్గి రాజుల అధికారాలు పెరగడానికి సర్వసత్తాక రాజ్య వ్యవస్థలు ఏర్పడటానికి మధ్యతరగతి వర్గం తోడ్పడింది ఈ విధంగా సర్వాధికారాలు గల పాలకుల ఆవిర్భవించడంతో వివిధ రాజ్యాలలోని ప్రజలు ఒక వ్యక్తికి ఉమ్మడిగా విధేయత చూపడం వలన వారిలో ఐక్యతాభావం ఏర్పడింది అది కాలక్రమంలో భావం పెంపొందటానికి దోహదం చేసింది ఆ తర్వాత కాలంలో నూతన మధ్యతరగతి వర్గం రాజుల నిరంకుశ అధికారానికి వ్యతిరేకంగా ప్రజా సార్వభౌమ అధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఉదాహరణ పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఫ్రెంచి విప్లవం ప్రజా సార్వభౌమ అధికార సిద్ధాంతం యొక్క ప్రభావ ఫలితమే ఈ విప్లవం ద్వారా ఫ్రెంచి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు ప్రజా సార్వభౌమ అధికార సిద్ధాంతము అమెరికా ఆసియా ఖండాలకు కూడా వ్యాపించింది ఈ సిద్ధాంతం కారణంగా రాజ్య ప్రయోజనం అనగా జాతీయ ప్రయోజనం అనే అర్థాన్ని సంతరించుకున్నది నెంబర్ త్రీ పదహారవ శతాబ్దానికి పూర్వం ఐరోపాలో లాటిన్ గ్రీకు భాషలకు మాత్రమే గుర్తింపు ఉండేది కానీ పవిత్ర రోమన్ సామ్రాజ్యం పతనమైన తర్వాత జాతీయ భాషలకు ప్రోత్సాహం లభించింది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీలలో జాతీయ భాషలు అభివృద్ధి చెందినాయి జాతీయ భాషల వికాసం ప్రజలలో సామాజిక రాజకీయ చైతన్యం జాతీయాభిమానం పెంపొందటానికి దోహదపడింది నెంబర్ ఫోర్ పారిశ్రామిక విప్లవం కూడా జాతీయ భావ వ్యాప్తికి తోడ్పడింది పారిశ్రామిక విప్లవం ఫలితంగా అభివృద్ధి చెందిన వ్యాపార రవాణా సాధనాలు జాతీయ భావం వ్యాప్తి చెందటానికి దోహదపడినాయి నెంబర్ ఫైవ్ జాతిరాజ్యముల ఏర్పాటు అభివృద్ధి చెందుటలో తత్వవేత్తల రాజనీతిజ్ఞుల కృషి కూడా ఉన్నది మతాధిపతుల అధికారమునకు వ్యతిరేకంగా పరిపాలించుటకు రాజులకు గల హక్కును మాకియవెల్లి బోర్డిన్ హాబ్స్లు సమర్థించిరి జాతిరాజ్య వ్యవస్థకు తత్వవేత్తలు రాజనీతిజ్ఞుల అభిప్రాయములు ప్రాతిపదిక అగుటయ్యేగాక వ్యవస్థ అభివృద్ధి చెందుటకు దోహదపడినాయి సార్వభౌమత్వ జాతిరాజ్యముల ముఖ్య లక్షణములు తెలుసుకుందాం జాతీయ రాజ్య వ్యవస్థ తన పరిణామ క్రమంలో ఈ క్రింది లక్షణములను సంతరించుకున్నది అవి సార్వభౌమ అధికారము జాతీయవాదము అంతర్జాతీయ న్యాయము నెంబర్ వన్ సార్వభౌమ అధికారము సార్వభౌమ అధికారము జాతీయ రాజ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణములలో మొదటిది ఏ రాజ్యము కూడా సార్వభౌమ అధికారము లేకుండా ఏర్పడలేదు జాతీయ రాజ్య వ్యవస్థతో పాటు సార్వభౌమ అధికార సిద్ధాంతము ఆవిర్భవించింది మధ్యయుగాలలోని మతాధిపతుల ప్రాబల్యాన్ని తగ్గించి రాజుల ఆధిపత్యాన్ని పెంపొందించటానికి సార్వభౌమ అధికార సిద్ధాంతము రూపొందించబడింది ఈ సిద్ధాంతం ప్రకారం రాజ్యం సర్వస్వతంత్రమైనది అది ఏ ఇతర రాజ్యానికి లొంగి వ్యవహరించవలసిన అవసరము లేదు ఈ భావన ఆధారంగా రాజ్య పాలకునికి తన పాలితులపై సంపూర్ణ అధికారం కల్పించబడింది ప్రతి జాతికి ఒక పాలకుడు ఉండునని ఆ జాతి లోపల అతనికి నిర్లక్ నిరపేక్షమైన అధికారము కలదనే సూత్రము మీద జాతిరాజ్య వ్యవస్థ ఆధారపడినది ఆంతరంగిక సంక్షోభముల నుండి బాహ్య దురాక్రమణల నుండి పాలకునికి తిరుగులేని అధికారమును నిరంతరము సంరక్షించవలెను రాజకీయేతర మతాధికార ఆర్థిక పారిశ్రామిక శక్తుల నుండి వచ్చు సవాళ్ల నుండి పరిరక్షించవలను బోడిన్ హాబ్స్ లాక్ రూసో హెగెల్ ఆస్టిన్ లాస్కీ వంటి వారు సార్వభౌమ అధికార సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసినారు నెంబర్ టూ జాతీయవాదము ఆధునిక జాతీయ రాజ్యాల మరొక ముఖ్య లక్షణము జాతీయవాదము ఒక రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు చారిత్రకంగా ఒకే భాష సాహిత్యం మత మతం సంస్కృతులు సమిష్టి ప్రయోజనములకు చెందినవారు తామంతా ఒకే జాతికి చెందినవారమనే మానసిక అనుభూతికి లోనవుతారు ఈ అనుభూతి ఆధారంగా ఆ రాజ్యం పట్ల ఒక రకమైన ఆరాధనను బద్దతను పెంపొందించుకోవడాన్ని జాతీయవాదముగా భావించవచ్చు ఒకే భూభాగము జాతి మతము జాతీయత వాదములను బలపరచును అయితే ఈ అంశములలో కొన్ని కానీ మొత్తంగా కానీ మొత్తం కానీ లేనప్పటికీ జాతీయతావాదం రద్దు కాదు ఈనాడు అనేక జాతుల ప్రజలు మిశ్రమ జాతుల వారై ఉన్నారు ఆధునిక జాతీయవాదము సమకాలీన అంతర్జాతీయ పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా గుర్తించబడింది అవి ఉదారవాద జాతీయవాదము పంతొమ్మిదవ శతాబ్దంలో ఉదారవాద జాతీయవాదము ఆవిర్భవించినది ఈ జాతీయవాదము ప్రజాస్వామిక భావాలతో ప్రభావితమైనది పారిశ్రామిక సామాజిక విప్లవాల ఫలితంగా ఆవిర్భవించిన మధ్యతరగతి వారు ఈ రకమైన జాతీయవాదాన్ని సమర్థించినారు ఇటువంటి జాతీయవాదం ఇచ్చిన ప్రేరణతోనే ఇటలీ జర్మనీల ఏకీకరణ సాధ్యమైనది గ్రీకు బెల్జియం రాజ్యాలు జాతీయ రాజ్యాలుగా గుర్తింపు పొందాయి రెండవ ప్రపంచ యుద్ధానంతరం అనేక ఆఫ్రికా ఆసియా రాజ్యాలలో జాతీయవాద తీవ్రత ఉదార జాతీయవాదములకు ఉదాహరణగా పేర్కొనవచ్చు పోలెండ్ ఐర్లాండ్ ఆస్ట్రోహంగేరియన్ సామ్రాజ్యాలలో జాతీయవాద ఉద్యమాలు ప్రారంభమైనాయి దురహంకార జాతీయవాదము ఇరవయవ శతాబ్దం తొలి దశలో దురహంకార జాతీయవాదం ఆవిర్భవించినది ఈ జాతీయవాదం వర్తక వాణిజ్యపరమైన పోటీల కారణంగా తలెత్తిన వైరుధ్యాలతోనూ సైనిక నావికాపరమైన ఆధిక్యత కోసం రాజ్యాలు పోటీపడిన కారణంగా తలెత్తిన శత్రుత్వంతోనూ ప్రభావితమైంది దురహంకార జాతీయవాదం తీవ్రవాద మనస్తత్వంతో కూడి ఉండేది ఈ జాతీయవాదం మొదటి ప్రపంచ యుద్ధానికి కారణభూతమైంది నెంబర్ సి నియంతృత్వ లేక అధికారయుత జాతీయవాదం నియంతృత్వ జాతీయవాదం రాజ్యాధికారాన్ని అత్యున్నతమైనదిగా చిత్రించి వ్యక్తి హక్కులను రాజ్యాధీనం చేసింది రాజ్యం యొక్క ఆదేశాలను తప్పనిసరిగా పాటించడమే పౌరుని కర్తవ్యమని ఈ జాతీయవాదం పేర్కొన్నది ఈ జాతీయవాదం రాజ్య విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది సామ్యవాద రాజ్యాలైన రష్యా చైనాలు కూడా ఈ జాతీయవాదాన్ని బలపరిచినాయి ఇటలీ జర్మనీ స్పెయిన్లలో నెలకొల్పబడిన నియంతృత్వ ప్రభుత్వాలు ఈ జాతీయవాదాన్ని సమర్థించాయి ఈ రకమైన జాతీయవాదం రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైంది సమగ్ర జాతీయవాదము ఇరవయవ శతాబ్దంలో అంతర్జాతీయవాదంలో ప్రభావితమైన ప్రభావితమై అంతర్జాతీయ సమాజంలో సర్వత్రా వ్యాపించిన జాతీయవాదమే సమగ్ర జాతీయవాదము దీనిని మార్గంతో జాతీయ సార్వత్రికవాదంగా పేర్కొన్నాడు ఈ జాతీయవాదం ప్రకారం రాజ్యానికి ఉపయోగకరమైనది ప్రపంచానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ జాతీయవాదం జాతీయ రాజ్యం ఆధారంగా ప్రపంచ అభివృద్ధికి ప్రామాణిక విలువలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇస్తుంది వివిధ రాజ్యాలలో విభిన్న సాధనాల ద్వారా జాతీయవాదం వ్యాప్తి చెందుతుంది విద్యాలయాలు వార్తాపత్రికలు రేడియో టెలివిజన్ మొదలైన సాధనాలు ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించుటలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి నెంబర్ త్రీ అంతర్జాతీయ న్యాయము జాతీయ రాజ్య వ్యవస్థలో అంతర్జాతీయ న్యాయము మూడవ లక్షణము జాతీయ రాజ్య వ్యవస్థ అభివృద్ధి ఫలితంగా అంతర్జాతీయ న్యాయము సిద్ధాంతపరంగా ఆచరణలో అభివృద్ధి చెందింది రాజ్యాలు కుదుర్చుకున్న ఒప్పందాలు సందులు న్యాయ సాధనాలు వాటి సంబంధములను నిర్దేశించుటలో అంగీకరించునట్లు చేయుటలో అంతర్జాతీయ న్యాయము ప్రముఖ పాత్ర వహిస్తుంది అంతర్జాతీయ రంగంలో రాజ్యాల ప్రవర్తనకు రాజ్యాల మధ్య వివాదాలను పరిష్కరించటానికి సంబంధించి ఏర్పడిన ఆచారాలు కూడా అంతర్జాతీయ న్యాయంగా గుర్తించబడతాయి జాతుల మధ్య సంబంధాలను నిర్దేశించు అనేక సమస్యలను అనగా రాజ్యముల హక్కులు విధులు యుద్ధనీతి సూత్రాలు స్వతంత్ర రాజ్యాల గుర్తింపు శాంతికి సంబంధించిన సూత్రాలు తటస్థ రాజ్యాల గుర్తింపు సరిహద్దుల సరిహద్దు జలాల సమస్య దౌత్య సంబంధాలు దౌత్య పరిరక్షణ మొదలగు వాటిని అంతర్జాతీయ న్యాయం వివరిస్తుంది జాతీయ రాజ్య వ్యవస్థ అభివృద్ధితో పాటు అంతర్జాతీయ న్యాయము సిద్ధాంతపరంగా అభివృద్ధి చెందింది బెంతామ్ ఫ్రాన్సిస్ వెబర్ వంటి సిద్ధాంతకారులు అంతర్జాతీయ న్యాయం అభివృద్ధికి కృషి చేసినారు